అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరన్నా? సైకిల్ నాగరాజ్. ఏ ఊరన్న? నాచుకుంటా. ఏం చేస్తుండారు? మాలు వ్యవసాయం పని. ప్రధానంగా చూసుకుంటే రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతుల పరిస్థితి ఏం బాగలేదు. రైతుల పరిస్థితి అసలు రోడ్లు లేదు. రైతుకి రోడ్డు ఉంటేనే కదా పిండి గట్ట ఎత్తుకెళ్ళి చేలో జింపుకు ఉండటానికి అవకాశం ఉండేది. ఈ 5,000 6,000 వచ్చి రైతు రోడ్డు వేయలేడు కదా. రైతుకి అనేది రోడ్లు అనేది కంపల్సరీగా ఉండాలి. రోడ్లన్నీ పాడైపోయినాయి బాగా. అసలు పిండి గట్ట చేను గాడికి ఎత్తుకెళ్ళే పొజిషన్ లేదు ఈరోజు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. రైతు భరోసా కేంద్రాలు ఉండే కానీ వాటిలో ఉండేది ఏం లేదు, మనకేం ఇచ్చేది ఏం లేదు. అయ్యి పేరుకే రైతు భరోసా కేంద్రాలు. మొన్న తుఫాన్ వచ్చింది, చాలా వరకు రైతుల యొక్క పంట నష్టపోవడం జరిగింది. సంబంధించినంత వరకు ఎవరైనా అధికారులు వచ్చి పరామర్శించడం జరిగింది? ఇక్కడైతే ఈ సంవత్సరం పంట వేయలేదు. ఎదురుముండిలో వచ్చి అడిగారు కానీ రైతు భరోసా ఏంటనేది, ఇంతవరకు పంట నష్టం ఏంటనేది కేటాయించలేదు. ఇంతవరకు ఎవరికి ఏం పడలేదు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మనకు వచ్చే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ మీద మీ యొక్క అభిప్రాయం ఏమిటి? వాలంటీర్ వ్యవస్థ అంటే అది వాళ్ళకి అవకాశాలు ఉండేట్టు చేసుకుంటున్నారు, మనకి అంత అవకాశాలు ఏమి ఉండట్లేదు. అదేవిధంగా తీసుకుంటే నిత్యావసర వస్తు ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి. బాగా పెరిగిపోయినాయి. ఈరోజు కరెంటు బిల్లు ఇటువరకు చంద్రబాబు గారు ప్రభుత్వం 60-70 రూపాయలు వచ్చిన కరెంటు బిల్లు ఇవాళ ఒక్కొక్క ఇంటికి వచ్చి 500-1,000 రూపాయలు వస్తుంది సామాన్యుడికి, ఏమీ లేకుండానే బాగా పెంచేశారు ఛార్జీలు. అదేవిధంగా తీసుకుంటే రైతులకి అండగా ఉండటం కోసం పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. చంద్రబాబు గారి హయాంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు 70% పైగా కంప్లీట్ అయిపోతే, జగన్ గారి హయాం వచ్చినప్పుడు 30%లో 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి, పోలవరం లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొస్తే పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్ళు ఉన్న పరిస్థితి. ఇదే పోలవరం మీద ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేశారు. ఒకళ్ళు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చారు కంబాటి రాంబాబు గారు. అసలు పోలవరం గురించి పట్టించుకోవట్లేదు. దాని మీద పోలవరం గురించి ఏం పట్టించుకోవట్లేదు. వీళ్ళు జబర్దస్త్ మాటలు మాట్లాడటం తప్పితే ఇప్పుడు వారికి పోలవరంలో ఏమి కట్టింది లేదు, చేసింది లేదు. పోలవరం చంద్రబాబు గారు పూర్తి చేసినట్టే ఉంది. ఇంతవరకు అసలు ఏ పనులు చేయలేదు. పోలవరం తొందరగా పూర్తి చేస్తే రైతుకి ఏమన్నా అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య బాగా పెరిగిపోయింది. ప్రతి సంవత్సరం డిగ్రీలు చదువుకుని బీటెక్ చదువుకుని లక్షల మంది బయట రావడం జరుగుతుంది. వాళ్ళకు వచ్చేసరికి ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నారు. డిఎస్ఏ కాదు, మెగా డిఎస్ఏ వేస్తున్నారు. అదేవిధంగా మన ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా సరిగ్గా ఏమైనా పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించినంత వరకు ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి, కొత్తగా ఒక కంపెనీ వచ్చిన పరిస్థితి లేదు. దీని మీద ఐటీ మినిస్టర్ గారు పట్టించుకున్న పరిస్థితి. సంబంధించినంత వరకు విద్యాశాఖ మంత్రి గారు అంటాం ఏంటంటే, మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు అంటున్నారు. దాని మీద మీరు ఇప్పుడు చదువుకున్నటువంటి పరిస్థితి, అందరూ ఇవాళ ఈరోజు వ్యవసాయం చేసినా అవకాశం లేదు. మరి చదువుకున్నప్పుడు పరిస్థితి కూడా అలాగుంటే మరి ఇంకా రాష్ట్రంలో ప్రజలంతా చదువుకోకుండా మరి ఏం చేయాలని నేను అడుగుతున్నాను. ఇప్పుడు చదువుకుంటేనే కదా ఏదన్నా అవకాశం ఉండి ఏదో ఒకటి పనిచేసుకునేది. చదువుకునే వాళ్ళకి అవకాశం కల్పించాలి కానీ చదువుకునే వాళ్ళకి, ఇప్పుడు రాష్ట్రంలో జనాభా ఎక్కువ ఉండరు కాబట్టి చదువుకుంటున్నారు. రాష్ట్రంలో జనాభా లేనప్పుడు, ఇప్పుడు తెలియనప్పుడు తెలియనట్టు ఉంది. ఈరోజు జనాభా పెరిగినప్పుడు మరి చదువుకోవాలిగా, అందరూ చదువుకొని మరి జాబులు అందరికీ అందుబాటులోకి రావాలని అనుకుంటున్నాను. అదేవిధంగా తీసుకుంటే మన రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు గారి ఏమైనా ముందడుగు వేయడం జరిగింది. ఉదాహరణకు హంసల్దీవి మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ పెట్టడం, ఇలా పర్యాటక రంగం అభివృద్ధి చేయడం జరిగింది. జగన్ గారి హయాం వచ్చినాక అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే సంబంధించినంత వరకు పర్యాటక రంగ మినిస్టర్ గారు రోజా గారు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింద పనిచేస్తున్నారు. అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకోవట్లేదు. దాని మీద మీరు చంద్రబాబు గారి ప్రభుత్వంలో పర్యాటక రంగం నాగలంక మండలంలో సంక్రాంతిని 3 రోజులు మత్స్యకారులకి పడవల పోటీలు ఇవన్నీ పెట్టి బాగా అభివృద్ధి చేశారు. జరిగింది. దానికి ఒక బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు. 4 కోట్లు అయింది నాకు తెలియదు నిఖరంగాను. ఈ మధ్యకాలంలో ఇక్కడ ఏమి ఆటల పోటీలు కానీ ఏమి పెట్టింది లేదు. అసలు పర్యాటక అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చంద్రబాబు గారి హయాంలో G+3 ఇల్లు కట్టడం జరిగింది. అదేవిధంగా జగన్ గారి హయాం వచ్చినాక ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. సంబంధించినంత వరకు ఇళ్ల పట్టాలు అందరికీ అందినాయా? ఇళ్ల పట్టాలు వాళ్ళు ఇచ్చిన ఇళ్ల పట్ట ఎందుకు పనిచేయదు?
వాళ్ళు ఇచ్చిన ఇళ్ల పట్టా అనేది అసలు ఎందుకు పనిచేయదు? ఇళ్ల పట్టా అనేది ఏదన్నా బ్యాంకులో ఏదన్నా ఒక 50,000 లక్ష రూపాయలు లోన్ ఇస్తారని ఇళ్ల పట్టా తీసుకుంటారు. ఎందుకు పనిచేయని ఇళ్ల పట్టా మాకెందుకు? అదేవిధంగా తీసుకుంటే ప్రతిసారికి ప్రధానంగా జగన్ గారి పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన హామీల్లో నాకు గనక ఎక్కువ మంది ఎంపీలు కనుక ఇస్తే నేను కేంద్రం మేడం అని చేసిన సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు. దాని మీద మీరు ఈ మాటలు చెప్పడం ఉంటూ పోవడమే కానీ వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఎంపీ సీట్లు ఇచ్చినా కానీ ఆ ప్రత్యేక హోదా అనేది వీళ్ళు ఉన్నంతవరకు ఎప్పుడు ఏ రోజుని సాధించలేరు. అదేవిధంగా చూసుకుంటే మద్యపాన నిషేధం చేస్తే తప్ప ఓట్లు అడగడానికి రానన్నారు. దాని మీద మద్యపాన నిషేధం కాదు, ముందు పెన్షన్ రేట్లు ఏమైనా తగ్గించి వాళ్ళకి ఏమైనా అందుబాటులో ఉంటే మంచి జరిగిద్దని నేను అనుకుంటున్నాను. రేట్లు ఇటువరకు చంద్రబాబు గారి ఆయంలో ఉండే 100 రూపాయలది 300 చేశారు, మరి 50 రూపాయలది 150 చేశారు. అదే మరి తగ్గిస్తాను అని చెప్పి మళ్ళీ పెంచుకుంటూ పోయారు. అది ఎంతవరకు కూడా అది మాటలు చెప్పడమే కానీ పనుల్లో అయితే ఏమీ లేదు. అదేవిధంగా తీసుకుంటే ప్రతిసారికి మన రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎలా ఉంది? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారి ఏమిలో అభివృద్ధి అనేది ఎలా జరిగింది? 2019 నుంచి అభివృద్ధి అనేది ఎలా? అభివృద్ధి అనేది ఒక రాష్ట్రం ఒక రాజధాని అయితే ఏదన్నా మనం కట్టగలం. ఇప్పుడు మూడు రాజధానులు అనేది ఏ చోటున కూడా మనం ఏమి చేయకుండా ఉండటం కోసమే మూడు రాజధానులు. ఇప్పుడు మూడు రాజధానులు అనేది మనం ఎక్కడ ఏది చేయగలం? ఏమీ చేయలేం. ఒక రాజధానిని డెవలప్ చేయలేనోడు మూడు రాజధానులు ఎలా కడతాడు, ఎప్పుడు చేస్తాడు? వీళ్ళకి ఒక 100 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏమైనా పదవిస్తే ఏమైనా తర్వాత ఏమన్నా చేస్తాడేమో 100 సంవత్సరాల తర్వాత. అదేవిధంగా తీసుకుంటే ప్రతిసారికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తున్నారు, మీ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది పరిస్థితి? మా నియోజకవర్గంలో బాగానే ఉండిద్ది. ఎన్ని సీట్లు రావచ్చు జగన్ గారు? జగన్ గారికి ఒక 20 లోపల నుండి రావచ్చు. మీ నియోజకవర్గంలో ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారు? ఇటు పక్కన జగన్ గారు, ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు? చంద్రబాబు గారికి ఎక్కువ మద్దతు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. అదే అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారు ఓ పక్కన పోటీ చేస్తుంది, జగన్ గారు ఒంటరిగా వచ్చి 175 సీట్లు గెలవాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలను కూడా బదిలీ చేసే కార్యక్రమం చేపట్టారు. దాని మీద అసలు ఈ మొన్న ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి అసలు సంబంధం ఏమి ఉండదు. ఈసారి వాళ్ళు మాటలు చెప్పడమే కానీ సీట్లు అనేది వాళ్ళకి అసలు రావు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మీరేమన్నా స్థలాలు కొనుక్కోవాలన్నా మీరేమైనా ఆస్తులు కొనుక్కున్నా సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమో ప్రభుత్వం దగ్గర ఉంటాయంట, సంబంధించినంత వరకు జిరాక్స్లు మీకు ఇస్తారంట. దాని మీద అది మా ఒరిజినల్ మాకు ఇస్తేనే ఇవాళ బ్యాంకులో టయానికి లోన్లు రావట్లేదు. మరి మాకు ఇవాళ ఒరిజినల్ ఇవ్వబోతే మాకు ఇంకా ఈ లోన్లు ఏమి ఇస్తారు? మరి మేము ఎలా రైతుగా మరి మేము ఎలా పెట్టుబడులు పెట్టుకుని ఎలా చేయాలి? మాకు ఒరిజినల్ ఉంటేనే మాకు లోన్లు ఇవ్వడానికి ఏమన్నా కొంచెం అవకాశం ఉండేది. ప్రధానంగా మీ గ్రామంలో ఉన్నట్టు సమస్యలు ఏమంటారు? గ్రామంలో ప్రధానంగా ఇక్కడ రోడ్డు సమస్యలు, మళ్ళీ అందులో మంచినీళ్ళు బాగా ఇబ్బంది. మంచినీళ్ళు అసలు ఇక్కడ లేదు, మంచినీళ్ళు వచ్చే అవకాశం లేదు. పైపుల ద్వారా ఎదురుముండి నుంచి పైపుల ద్వారా రావడమే. ఈ మంచినీళ్ళు ఉండే చోటనేమో ఇంటింటికి కుళాయి వేసారు, మంచినీళ్ళు లేని చోటేమో ఇంటింటికి మరి పైపులు వేయలేదు. ఇవాళ పంచాయతీ పంపుల్లో నుండి పైపుల్లో నుండి నీళ్ళు తెచ్చుకోవాలి. ఇవాళ ఇంటింటికి అనేది ఇవాళ ఎక్కడ కూడా నాచుకుంట్లో ఎటువంటి కలెక్షన్ లేదు.